ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6:9 మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవుని స్నేహితులారా, ఇదనాన్న నా యొక్క అంశము డోంట్ గివ్ అప్, అంటే వదులుకోవద్దు. చూడండి, మానవులమైనటువంటి మనమందరము కూడా మన యొక్క విశ్వాస యాత్రలో ఎంత నిలకడను కలిగి ఉండాలి, ఎంత సహనమును ఓపికను కనబరచాలి అనే సంగతిని దైవజనుడు భక్తుడైనటువంటి పౌలు ఇదినాన చదవబడిన లేఖన భాగం అందు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, మనిషి యొక్క జీవన ప్రయాణంలో అనేక సందర్భాలలో మనము తలపెట్టేటువంటి క్రియలలో పనుల్లో మనము ఆశించిన ఫలితము రానప్పుడు అది మనకు దేవుడు అప్పగించిన పని అయినప్పటికీ కూడా ఇక దీన్ని విడిచిపెడదాము, మనం ఆశించిన ఫలితము దీనిలో మనకు కనబడుట లేదు కదా అని విసిగి ఆ యొక్క కార్యములను మనము వదిలేస్తూ ఉంటాము. దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని మనము కోల్పోతూ ఉంటాం. అయితే ఇది దేవుని బిడ్డలు ఎంత మాత్రమో కలిగి ఉండవలసిన లక్షణము కానే కాదు. దేవుని స్నేహితులారా, ఆలస్యమైనప్పటికీ కూడా మనము చేసే కార్యము మంచిదైనప్పుడు, దాని వలన అనేకులకు ప్రయోజనము మేలు ఉన్నప్పుడు, ఆ కార్యమునకు తగిన ఫలమును దేవుడు నీ జీవితంలో ఖచ్చితముగా కాలము పరిపూర్ణమైనప్పుడు అనుగ్రహించేవాడే అంటూ ఉన్నాడు. స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా జీవించిన దినాల యందు ప్రభు అంటాడు మత్తయి సువార్త 10:42, ఎవరైతే నా నామందు గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిస్తారో వాడు తన ఫలము పోగొట్టుకొనడు అని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నానని. నిజమే దేవుని స్నేహితులారా, దేవుని నామందు నీవు నేను ఏ కార్యము చేసినా కూడా మనము దానికి తగిన పంటను కోసేదము, అనగా దానికి తగిన ఫలమును దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించేవాడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఆలస్యమైంది కదా అని ఇక దేవుడు దీని విషయమై నాకు ఏ మేలు చేయడేమో, ఏ ఫలము ఇవ్వడేమో అనే నిరాశను చెంది మన యొక్క విశ్వాసాన్ని మనము వదులుకోకూడదు అనేది భక్తుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఇట్టి వాక్య ధ్యానం వలన నీవు నేను మనమందరమును కూడా విశ్వాస జీవితంలో నిలకడగా ఉంటూ ఎన్నడూనూ ఎప్పుడునూ కూడా మన యొక్క విశ్వాసాన్ని మనము కోల్పోకుండగా దేవుడు మనకు అప్పగించే ప్రతి పనిని కూడా నమ్మకముగా నిర్వర్తించుచు అందును బట్టి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును ఫలమును పొందుకొని ఈ లోకమందు వర్ధిల్లగలిగే గొప్ప భాగ్యము ధన్యత దీవెన ప్రభు మీకును నాకును మనెల్లరికును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.